కర్ణాటక నుంచి అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలంలో కమతమురు రోడ్డులో పోలీసులు తనిఖీ చేస్తుండగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1728 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 2 కార్లను సీజ్ చేశారు. మద్యం విలువ సుమారు 250,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి 2 కార్లను మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. కుప్పం టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ అని నేను నా సిబ్బంది ఎస్ఐ నరేంద్ర మరియు ఇతర సిబ్బందితో ఉదయం 5 గంటల ప్రాంతంలో కమతమూరు క్రాస్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా 2 మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్లు కనిపించడం జరిగింది. మేము వారిని వెహికల్ చెకింగ్లో భాగంగా ఆపమని చెప్పినా కూడా వారు ఆపకుండా వేగంగా పోవడంతో వారిని చేసి పట్టుకోవడం జరిగింది. ఈ 2 కార్లలో తనిఖీ చేయగా అందులో 2 కలిసి మొత్తం 1,728 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యము, అదేవిధంగా 20 వ్యక్తులు. ఆ మద్యం యొక్క విలువ వచ్చి 2.5 లక్షలు ఉంటుంది. ఆ 20 వ్యక్తుల వద్ద కూడా 130,000 రూపాయలు నగదు, అదేవిధంగా ఇంకొక 3 వ్యక్తులు పరారులో ఉన్నారు. ఈ 130,000 రూపాయలు నగదు, తర్వాత 1728 టెట్రా ప్యాకెట్స్, 2 కార్లను కూడా ఈరోజు సీజ్ చేసి వారిని రిమాండ్ తరలించడం జరుగుతుంది. కూడా ఇది కుప్పము, తర్వాత వీకోటకు సంబంధించిన వాళ్ళు. ఈ అక్రమ మద్యం కర్ణాటక మద్యం వచ్చి కెంపాపురం నుంచి తెచ్చినారని చెప్పి ప్రాథమికంగా మా విచారణలో తేలింది. తర్వాత తదుపరి విచారణలో ఇంకా కొందరు ముద్దాయి పరారులు ఉన్నారు, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది.